గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి, భవిష్యత్తులో ఎప్పుడూ రాదనుకున్న పరిస్థితి. నిజంగా అటువంటి గడ్డు కాలాన్ని ఊహించుకోలేదేమో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. 23 స్థానాల్లో ప్రస్తుతం 20 మందే పార్టీలో మిగిలారు. ముగ్గురు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యారో లేదంటే అవుతున్నారో వాళ్ళకే తెలియదు, తెలుగుదేశం పార్టీకి కూడా గ్యారంటీ లేదు. అయితే రాజకీయంగా కొంతమంది పార్టీలో ఉంటూ ఎమడలేక కృంగిపోతున్నారు అనేది. అయితే టీడీపీ మాత్రం ఈ ఓటంలో అంత అయిపోయినట్లు ఏదో ప్రదర్శిస్తుంది అనేది ప్రవర్తిస్తుంది అనేది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఓడిపోలేదన్నట్లు చాలా డేలా పడిపోయింది అనేది ప్రస్తుతం చాలామంది చెబుతున్నమాట. అయితే ఈ పరిస్థితి గతంలో అంటే జగన్కు వచ్చినా సరే ఎంతో ఓర్పుతో ప్రతిపక్షాలను ఎదురిస్తూ కష్టాలు పడుతూ ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇవన్నీ ఓకే పక్కన పెడితే అసలు పాయింట్కి వస్తే, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో 20 మందిలో ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో ఉన్నారు, ఎంతమంది చంద్రబాబు గారి మాట వింటున్నారు, ఆ 20 మందిలో ఎంతమంది పార్టీకి దూరంగా ఉన్నారు అనే లెక్కలే ఇప్పుడు కొన్ని తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న గెలిచిన వాళ్ళు ఎవరైనా మొత్తం ఆ 20 మంది పోను ముగ్గురిని పక్కన పెడదాం, 20 మంది చంద్రబాబు గారు వెంట ఉన్నారు, ఆయన తీసేస్తే 19 మంది, బాలయ్యబాబు గారిని తీసేస్తే 18 మంది చంద్రబాబు గారు వెంట ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరేనే చెప్తున్నారు. 20 మందిలో 5 గురు అయితే మాత్రం కాస్తంత ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటే పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు అనేది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏ లీడరు పార్టీ మారిపోతారో, ఏ లీడరు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారో అనేది గ్యారంటీ లేదు. అయితే చంద్రబాబుకు పార్టీకి పార్టీలో నమ్మదగ్గ నాయకులు ఎవరూ లేరా అంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు దూరం అవడం, అధికారికంగా వాళ్ళు టీడీపీ అయినా సరే వైసీపీకి అనుకూలంగా ఉండడం, గత ఏడాది టీడీపీ దక్కించుకున్న ఎమ్మెల్యే సీట్లు 23, వీటిలో 3 వెళ్ళిపోయారు, ఇందులో 20 మందిలో 5 గురు పార్టీకి దూరంగానే ఉన్నారు, మిగిలిన 15 మంది కూడా ఆ 15 మందిలో 2 ఎప్పటివరకు పార్టీలో ఉంటారో కూడా తెలియదు అనేది. ఆ పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు అవి బయటపెట్టడం ఎందుకు లేని, అంటే మొత్తానికి 13 మంది పార్టీలో స్థిరంగా ఉంటారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళను కూడా చంద్రబాబు ఏదైనా తేడా వస్తే మందలించే పరిస్థితి లేకుండా పోయింది అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా చేజారిపోతారేమో అని అలాగని చెప్పి 13 మంది మాట వింటున్నారే అంటే ఏదో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు తమకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు అనేది. అంటే ఒకవేళ బాలకృష్ణ గారి విషయం పక్కన పెడితే కనుక ఇంకా సీనియర్ నాయకులు ఆయన మాట వినేవాళ్ళు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ, మన అచ్చెన్నాయుడు గారు కానీ, లేదంటే ఆదిరెడ్డి భవానీ గారు కానీ, ఏలూరు సాంబశివరావు గారు కానీ, చిన్నరాజప్ప, అలాగే అనగానే సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ, అలాగే జోగేశ్వరరావు గారు, వేగుల జోగేశ్వరరావు గారు, ఇలాగ అంటే వాళ్ళ పేర్లు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట, ఎవరు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు అనేది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే అంటున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే లెక్కగా ఒక 5 గురు 6 గురు 7 గురు 10 మంది వరకు పేర్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీతో కలిసి చంద్రబాబు గారు వెంట. మిగిలిన వాళ్ళు పార్టీలో ఉంటారో లేదో వాళ్లే క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల ఈ ప్రచారాలు జరుగుతున్నాయనేది మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది. పార్టీలో ఉండేవారు ఎంతమంది, పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేవారు ఎంతమంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న ఒక చర్చ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.